నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక మ్యాటర్లోకి వస్తే, వైసీపీ నెల్లూరుకి కంచుకోట అంటారు, అలాంటి ఆ కంచుకోట ఇప్పుడు బీటలు వారుతుంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు ఎప్పుడు పార్టీకి రాజీనామా చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి కీలక నేతలు వైసీపీని వీడారు. ఈ విధంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతుంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే టీడీపీలోకి భారీ సంఖ్యలో చేరుతున్నారన్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాబోయే రోజుల్లో చేరికలు ఊహించలేమన్నారు. వైసీపీ నుంచి చాలామంది పెద్ద నేతలు టీడీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వారంతా ముహూర్తాలు చూసుకుంటున్నారన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా భావించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీని వీడారు. నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, మరికొంతమంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రోజూ వైసీపీకి చెందిన కీలక నాయకులు తమ పదవులకు రాజీనామా చేస్తూనే ఉన్నారు. నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి మాత్రం తన విజయంపై ధీమాగా ఉన్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది. నెల్లూరు సిటీ, రూరల్, సూళ్లూరుపేట, గూడూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు, ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి పలువురు కీలక నాయకులు టీడీపీలో చేరుతూనే ఉన్నారు. టీడీపీ మరింత బలపడటంతో పాటు వైసీపీ కోటలు బీటలు మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరి రాకతో నెల్లూరు జిల్లాలో టీడీపీ కంచుకోటగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ప్రశాంతి రెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో వైసీపీ మొత్తం ఖాళీ కాబోతుందని, ఇప్పటికే 90% ఖాళీ అయిందని, ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మిగిలిన 10% కూడా ఖాళీ అవుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో వైసీపీ గెలిచే మొదటి స్థానం అనుకున్న రూరల్ నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. బలంగా కనిపించిన నియోజకవర్గంలో నిలదొక్కుకోవడానికి ఊత వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఇటీవల మాజీ మంత్రి నారాయణ, అనర్హతకు గురైన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులు నిర్వహించిన తనిఖీలపైన టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవడంతో జగన్ రెడ్డి పిచ్చి పీక్స్కి వెళ్ళిందని కోటమిరెడ్డి అంటున్నారు. పోలీసులను ఉపయోగించుకుని టీడీపీ నేతలపై కక్ష సాధిస్తున్నారని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి తారుమారైంది. ఈసారి సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. గతంలో వైసీపీ నుంచి గెలిచిన 5 ఎమ్మెల్యేల్లో 3 అనర్హత వేటుకు గురయ్యారు. 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైసీపీ పక్కన పెట్టింది. 5 స్థానాల్లో వైసీపీ కొత్త వాళ్లకు చోటిచ్చింది. మరో 5 స్థానాల్లో సిట్టింగులకే సీట్లు దక్కాయి. నెల్లూరు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ఆర్థికంగా పరిపుష్టి కలిగిన నాయకులు టీడీపీ నుంచి రంగంలో దిగడంతో ఈసారి పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందంటున్నారు. ఏ పార్టీకైనా ఆర్థికపరమైన అంశాలే ఎన్నికలను శాసిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీలో కీలక నేతలు పార్టీని వేయటంతో జగన్కి బిగ్ షాక్ తప్పదంటున్నారు. 10 అసెంబ్లీ స్థానాల్లో ఎవరిది పైచేయి అవుతుందో, ఎవరు ఎత్తులు ఫలిస్తాయో చూడాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఈ జిల్లా నుంచి 2 సీట్లు దక్కినా గొప్పే అంటున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరులో 7 సీట్లు గెలిచిన దాఖలాలు ఎప్పుడూ లేవు. అలాంటిది ఈసారి వైసీపీకి భారీగా గండిపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. అంతవరకు మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయడం.